మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత మార్నింగ్ అంటే ఓపెనింగ్ లో బాగా వీక్ గా కనిపించిన మార్కెట్స్ లో ఇప్పుడు కొంత బెటర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొద్దిగా మార్కెట్స్ లోవర్ లెవెల్స్ నుంచి తేరుకొని అయినా కూడా కొన్ని మార్కెట్స్ ఫ్లాట్ గా కొన్ని నష్టాలతో కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది 11,585 దగ్గర. సో మేబీ ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని అనుకోవచ్చు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ రకరకాల నెగిటివ్ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ లాభాలతో ముగిశాయి. ఎస్ఎన్పి 500 ఇంకా మళ్ళీ ఆల్ టైమ్ హైస్కి చేరువుగా వచ్చింది. సో యుఎస్ మరొక $34 బిలియన్ వర్త్ చైనీస్ గూడ్స్పై 25% టారిఫ్స్ విధించడం, అలాగే ట్రంప్ స్టేట్మెంట్స్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్, సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం అనేది తనకు ఎంతమాత్రం వ్యక్తిగతంగా ఇష్టం లేదంటూ ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం, సో ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మార్కెట్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది కొనసాగింది యుఎస్లో. సో గ్లోబల్ మార్కెట్స్లో ఆ పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. మన మార్కెట్స్ కూడా నేను చూసాం స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మోర్ దెన్ 80 పాయింట్స్ నిఫ్టీ లాభం. లాస్ట్ 2 డేస్లో నిఫ్టీ 170 పాయింట్స్ పెరిగింది. సో అఫ్కోర్స్ రేపు మార్కెట్స్ హాలిడే బక్రీద్ సందర్భంగా కాబట్టి ఇవాళ ఏమైనా కొంత హాలిడే ముందరి ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, లేదా కొంత పొజిషన్స్ కట్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి ఉంటాయో తెలియదు. అదర్వైజ్ మార్కెట్స్ అయితే ఇవాళ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు నిన్నటి మార్కెట్స్ మూమెంట్స్ ఒకసారి గమనిస్తే, నిన్న మార్కెట్స్ని లీడ్ చేసింది ఎలాంటి రిలయన్స్, హెచ్డిఎఫ్సి, అలాగే టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ ఇలాంటి స్టాక్స్ మనకు నిన్న లీడ్ చేయడం చూసాం. అండ్ ఇన్ఫోసిస్ ఆబ్వియస్లీ నష్టపోయింది కంపెనీ సిఎఫ్ఓ రిజైన్ చేశాడు వార్తలతో, అలాగే కొంత అండర్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ మారుతి సుజుకి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్ ఇలాంటి స్టాక్స్లో మనకు అండర్ పెర్ఫార్మెన్స్ కూడా మనం గమనించాం. సో ఎఫ్ఐఎస్ తమ పొజిషన్స్ని హెడ్ చేసుకుంటూ బయింగ్ చేస్తున్నారు. సో ఇండెక్స్లో కనుక మనం గమనిస్తే వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఆర్ జస్ట్ 51%, ఇంతకుముందు 58% ఉన్నాయి మనకు. సో కొద్దిగా షార్ట్స్ బిల్డ్ చేసుకుంటూ తమ పొజిషన్స్ని హెడ్జ్ చేసుకుంటున్న పరిస్థితి అనేది మనకు కనిపిస్తుంది. సో అదర్వైజ్ నిన్నటి ర్యాలీని మాత్రం క్లియర్లీ ఎల్ఎన్టి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి మూడు కూడా 20-20 పాయింట్లు చొప్పున కంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీ 80 పాయింట్స్ ర్యాలీలో. సో ఎల్ఎన్టీకి ఆబ్వియస్లీ 6.7% నిన్న స్టాక్ పెరగడం చూసాం. ఎందుకంటే బైబ్యాక్ న్యూస్, సో ఒక స్ట్రాంగ్ క్యాష్ పరిస్థితి మనకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. సో బుక్స్లో సుమారుగా 8,600 కోట్ల క్యాష్ ఉంది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, సో క్యాపెక్స్ సైకిల్ ఇంకా ఇంప్రూవ్ కావడం లేదు కాబట్టి ఎలా వినియోగించుకోవాలన్నది తెలియని పరిస్థితుల్లో బైబ్యాక్ను అనౌన్స్ చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకు 10 సంవత్సరాల క్రితం కనుక మనం రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే అంటే 2009-10లో మనకు 31% ఉండేది, ఇప్పుడు అది 14% పడిపోయింది. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొంత బైబ్యాక్ చేసి ఈక్విటీ రిడక్షన్ లాంటి వాటికి వెళితేనే రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతుంది. కాబట్టి మేబీ దిస్ ఈస్ ది ఫస్ట్ బైబ్యాక్, ఎందుకంటే కంపెనీ గతంలో ఎలాంటి టెక్నాలజీస్ అమ్మేసినప్పుడు, టెక్నాలజీస్లో స్టేక్ అమ్మినప్పుడు, అలాగే ఇన్ఫో ఎలాంటి ఇన్ఫోలో స్టేక్ అమ్మినప్పుడు ఇలా రకరకాలుగా క్యాష్ వచ్చి చేరుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని డిజ్ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి చేయబోతుంది, కాబట్టి మరి కొన్ని బైబ్యాక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ ఇక్కడ నుంచి మనం కేర్ఫుల్గా, ఎందుకంటే ఇప్పటిదాకా చాలా చాలా అండర్ పర్ఫార్మెన్స్ అనేది ఎలాంటి నుంచి చూసాం, బట్ ఇక్కడ నుంచి కొంత రికవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మార్కెట్స్లో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ ది మార్కెట్స్, ఎప్పుడు ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క సైకిల్లో బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క సైకిల్లో వర్స్ట్ పెర్ఫార్మర్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ రొటేషన్ గేమ్ని కనుక అర్థం చేసుకుని ఆ నేచర్ని అర్థం చేసుకుంటేనే మనకు మార్కెట్స్లో మనం కరెక్ట్గా పావులు కదపగలుగుతాం. సో మార్కెట్ ఈజ్ లైక్ ప్లేయింగ్ చెస్ గేమ్, సో మనం ఎప్పటికప్పుడు కొద్దిగా ఎత్తులు మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒకటే పద్ధతిలో మేడుతూ ఉండి అదే స్టాకు అదే యావరేజ్ చేసుకుంటూ అదే గోల్లో ఉంటాం అంటే మార్కెట్ డబ్బులు ఇవ్వదు. సో ఎప్పటికప్పుడు మా కలర్స్ మార్చేసుకోవాలి, కొద్ది రోజులు బుల్లిష్గా ఉండాలి, కొన్ని రోజులు బేరిష్ అయిపోవాలి మనమే పూర్తిగా. అలాగే సెక్టర్స్, ఏ సెక్టర్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పటిదాకా మనకు ఫైనాన్షియల్స్ వీక్గా ఉన్నాయి. ఒక 2 నెలల క్రితం పిఎస్యూ బ్యాంక్స్ కొనండి అంటే ఎవరైనా చెప్తే పిచ్చేవాళ్ళని చూసినట్లు చూసేవాళ్ళం. బట్ లాస్ట్ 1.5-2 మంత్స్లో పిఎస్యూ బ్యాంక్స్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్. ఫర్ ఇన్స్టాన్స్ ఎస్బీఐని మనం గమనిస్తే లాస్ట్ 1 మంత్లో జస్ట్ 17.5% పెరిగింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ పోయింది, చందాకొచ్చార్ గొడవతో ఈ బ్యాంక్ పని అయిపోయింది అంటున్నారు, బట్ 27% ర్యాలీ మనం ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 1 మంత్లో చూసాం. యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డి స్లాబ్, సన్ ఫార్మా ఇలాంటివన్నీ కూడా మనకు
లాస్ట్ వన్ మంత్ లో బాగా డబ్బులు ఇచ్చిన స్టాక్స్. అలాగే కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి హీరో, వీటిలో కొంత నష్టాలు చూసాం. మీడియం స్మాల్ క్యాప్స్ మనం చెప్పడం అవసరం లేదు, కొన్ని బాగా పెరిగాయి, కొన్ని ఏమో ఇంకా మొన్నటి జూలై లోస్ నుంచి కూడా తగ్గిన పరిస్థితి చూసాం. సో దీని ప్రధాన కారణం అఫ్కోర్స్ కొన్ని కంపెనీలో స్టాక్ స్పెసిఫిక్ గా జరుగుతుంటుంది, లైక్ జెట్ ఎయిర్వేస్. బట్ అదర్ కంపెనీస్ లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి సెంటిమెంట్ వీక్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఎందుకు అని చెప్పలేం. ఈ మధ్య చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెండు పథకాలు అనౌన్స్ చేసింది, రైతు బీమా, కంటి వెలుగు. మంచి పథకాలు, సరే వాటికి మంచి చెడు తర్వాత ఆలోచిద్దాం. ఈ రెండు స్కీమ్స్కి పబ్లిసిటీ ఇవ్వడం ప్రారంభించినప్పుడు రెండు సెపరేట్ ఏజెన్సీస్కి ఇచ్చారు ఈ బాధ్యతని. సో రైతు బీమాకి ఒక ఏజెన్సీకి, కంటి వెలుగుని ఇంకొక ఏజెన్సీకి. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ పిక్చర్స్ ఏవో ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ని వాడుకొని ఒకటే లేడీకి ఇద్దరు భర్తల ఫోటోలతో రకరకాలుగా అంటే ఫోటోషాప్ చేస్తారు, ఈ ఫొటోస్ని యాజ్ చీజ్గా వాడరు. సో వాడినప్పుడు ఈ మహిళకి ఒకే మహిళకి ఇద్దరు భర్తలు అంటగట్టింది ఆ ఏజెన్సీలు రెండు కూడా. సో అసలు నిజమైన భర్త ఎవరు అనేది ఒకటి, పాపం ఆ మహిళ పరిస్థితి ఏంటి, ఆమెని ఎంతమంది సాంఘికంగా వేధిస్తున్నారు ఇటువంటి విచిత్రాలు జరగటం వల్ల. కాబట్టి ఇందులో ప్రభుత్వం తప్పేం లేదు, ఏజెన్సీలు తప్పు, ఏజెన్సీలు తప్పు కూడా లేదు, వాళ్ళు లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ని తీసుకొచ్చి చేశారు. అఫీషియల్స్ ఎవరైతే వీటిని అప్రూవ్ చేస్తారో ఒకసారి గమనించుకోలేదు, అది కూడా ఇద్దరు డిఫరెంట్ అఫీషియల్స్ అయి ఉండొచ్చు. సో ఇలా వాళ్ళ తప్పేం లేకుండా, ఎవరు తప్పు లేదు ఇందులో, తలాపాపం తలాపిల్లుడు. సో అలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక్కొక్కసారి స్టాక్స్ని లేకపోతే ఆ చెప్పిన అనలిస్ట్ని కూడా తిడుతూ ఉంటారు మన వాళ్ళు, ఏమంటే మీరు చెప్పారు అదేమో అక్కడి నుంచి పడిపోయింది ఏం చేయాలి మేము అని. సో అనలిస్ట్ ఏం చేస్తాడు పాపం, అతనేదో అతను తరువుగా రీసెర్చ్ చేసి మంచి కంపెనీ అని నమ్మి రికమెండ్ చేస్తాడు. సో సమ్టైమ్స్ కంపెనీ నిర్వాహకం వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ నెలకొంటూ ఉంది కావచ్చు, ఆ స్టాక్స్ పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా మనం చెప్పుకోవచ్చు. అల్టిమేట్లీ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన వ్యూహాన్ని మార్చుకోవాలి, లేకపోతే మాత్రం వీ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్స్, ఇన్స్టెడ్ వీల్ మేక్ డీప్ లాసెస్, తర్వాత మార్కెట్ని తిట్టుకున్నా మరొకరిని తిట్టుకున్నా కూడా ఉపయోగం ఉండదు. మార్చుకుంటూ ఉండాలి, మనం మారుతూ ఉండాలి, కాలంతో పాటు మారాలంటాం కదా, అలాగే మార్కెట్లో కూడా మారుతున్న సెంటిమెంట్తో పాటు మనము మారుతూ ఉండాలి. దట్ నోట్ మనం అనలిస్టులు కూడా ఇదే చెప్తున్నారా లేదా డిఫరెంట్గా ఉన్నారా. సో ఇటువంటి ఎర్నింగ్ సీజన్ దాదాపుగా అయిపోయింది మనకు, అండ్ సెక్టర్ రొటేషన్, స్టాక్ రొటేషన్ థీమ్స్ మారిపోతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. రాబోయే రోజుల్లో ఎటువంటి థీమ్స్, ఎటువంటి రొటేషన్ డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ నిన్న మనం నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళడం చూసామండి. సో బేసికలీ లెడ్ బై రిలయన్స్ అండ్ ఎల్ఎన్టీ. సో బికాస్ ఆఫ్ దీస్ టూ స్టాక్ ఆల్మోస్ట్ 6% అప్ అండి ఎల్ఎన్టీ. మనం రికమెండేషన్ కూడా ఇచ్చినట్టు నా 1200 లెవెల్స్ ఇచ్చామండి. సో ఇవన్నీ ఏంటంటే ఇంతకు ముందు అన్నట్టు సెక్టర్ రొటేషన్, మనం ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కొద్దిగా లైట్ గా షిఫ్ట్ అవుతుందండి ఇన్ఫ్రా వైపు. ఇప్పుడు ఇన్ఫ్రా వైపు కూడా మనకి ఇన్ఫ్రా థీమ్ అనేది నాకు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో చాలా పాజిటివ్ కనబడుతుంది. ఇంతకు ముందు వసంత్ గారు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చెప్పారండి, డెఫినెట్లీ ఎస్ అండి. మీకు వాల్యూ క్రియేషన్ జరగాలి, వెల్త్ క్రియేట్ చేయాలి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో, బికాస్ ఇద వెల్త్ కంపెనీ. ఇప్పుడు మనీ వస్తుంది అని అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డెఫినెట్ గా ఉంటాయండి అందులో. మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎలాగో మనకున్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్, ఇండస్ ఇండ్, ఈ మూడుట్లో మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన స్టాక్స్ అండి. అవి వాల్యుయేషన్స్ హై ఉన్నా కూడా చిన్న చిన్న కరెక్షన్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మోస్ట్ ఆఫ్ ద వాల్యూ ఇస్ దేర్ అండి. ఇప్పుడు నా యాంగిల్ లో చూసుకుంటే మీరు ఎస్బీఐ కానివ్వండి, కొద్దిగా చెప్తే కొద్ది కంట్రరీగా ఉంటుంది, ఎస్బీఐ కానివ్వండి, ఆర్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, అండ్ అదేవిధంగా పిఎన్బి కానివ్వండి. సో ఇదంతా ఏంటంటే వర్స్ట్ ఈజ్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ ద మార్కెట్ అండి. సో నాకు రానున్న రోజుల్లో కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుంది, వర్స్ట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ ఇన్ అయింది కాబట్టి ఎనీథింగ్ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కనబడినా కూడా ఐ థింక్ ద వాల్యుయేషన్ విల్, మనకి ప్రైవేట్ సెక్టర్ తో అంత పార్లో రాకపోయినా కూడా కొద్దిగా డిస్కౌంట్ వేసుకున్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వాల్యుయేషన్స్ ఒక 25% డిస్కౌంట్ వేసుకున్నా కూడా. పిఎస్సీ బ్యాంక్స్ సమ్ కంపెనీస్ లైక్ ఐడిఎఫ్సి బ్యాంక్, ఎగ్జాక్ట్లీ, ఎంజినీర్స్ టెక్నాలజీ ఇలాంటివి, రిలయన్స్ క్యాపిటల్, ఇవన్నీ అయిపోయాయి వీటి పరిస్థితి అనుకున్న సమయంలో దే హావ్ గాన్ అప్ బై 20-30%. ఏంటంటే వర్స్ట్ ఆల్రెడీ దాంట్లో ఫ్యాక్టర్ అయిపోయిందండి, అది మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో ఒక చిన్న పాజిటివిటీ కనబడినా కూడా ద వాల్యుయేషన్స్ విల్ ఇంప్రూవ్, అదొకటి మన దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ ఏ స్టాక్ ని కూడా నెగ్లెక్ట్ చేయదండి, మిడిల్ స్మాల్ క్యాప్స్ ని ఎస్పెషల్, ఎందుకంటే మనకు వెల్త్ క్రియేట్ చేసేవి అదే అండి. గ్రోత్ స్టాక్స్ మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎలాగో మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి, దే కీప్ ఆన్ గ్రోయింగ్, సపోర్ట్ ఇస్తూనే ఉంటాయి, కుషన్ ఇస్తూనే ఉంటుంది మన పోర్ట్ఫోలియో వర్స్ట్ టైమ్స్ లో. కాకపోతే ఏంటంటే మనకు వాల్యూ క్రియేట్ అవ్వాలి, వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మిడిల్ స్మాల్ క్యాప్స్ లోనే, అదొక దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ డోంట్ నెగ్లెక్ట్ అండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా నా బెస్ట్ బెట్ వచ్చేసి ఎస్బీఐ అండి ఎప్పుడైనా కూడా. అండ్ దాంతో పాటు మీరు యూ కెన్ లుక్ ఎట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ మూడుట్లో అనదర్ వన్ పిక్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా సేఫ్ గా వెళ్ళాలంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. దీంతో ఈ నాలుగు స్టాక్స్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో
ఏదైనా రెండు చూస్ చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వైపు కూడా ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ఎన్బిసిసి అండి. ఎన్బిసిసి కూడా ఆర్డర్ బుక్ చాలా హెల్తీ కనబడుతుంది. ఎగ్జిక్యూషన్ పార్ట్ లో కొద్దిగా లాగ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఎందుకంటే మనకి కొద్దిగా రెగ్యులేటరీ ప్రెజర్ ఉంటుంది, మనకి సోషల్ ప్రెజర్స్ ఉంటాయి అట్లాంటి ఇన్ఫ్రా కంపెనీస్కి వెళ్ళేటప్పుడు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆర్డర్ బుక్ చూసుకుంటే నెక్స్ట్ 4 to 5 years సరిపోయింది ఆర్డర్ బుక్ ఉందండి. సో ఎన్బిసిసి కూడా మంచి వాల్యుయేషన్స్ లో కనబడుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ కరెక్ట్ అయిందండి ప్రైస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వైపు ఐఎమ్ వెరీ పాజిటివ్, దాంట్లో ఎన్బిసిసి కూడా వెరీ పాజిటివ్ అండి. కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ కొద్దిగా పెంచుకోవాలి, కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలండి. మార్కెట్స్ లో ఒడిదుడుకులు అనేది కామన్ అండి, మనం ఆ డౌన్ సైడ్ ప్రిపేర్ అయ్యి ఐ థింక్ ఈ స్టాక్స్ వైపు చూస్తే డెఫినెట్ గా ఐ విల్ గెయిన్ బెటర్ అండి. సో అరవింద్ గారి మన హెయిర్ స్టైల్ లాగా మనం చక్కటి అంబ్రెల్లా ఆఫ్ సేఫ్టీ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఒక అంబ్రెల్లా ఆఫ్ సేఫ్టీ అంటే అది మార్కెట్స్ లో ఏం చేంజెస్ వస్తున్నాయి, మార్కెట్ మూడ్స్ లో ఎటువంటి స్వింగ్స్ వస్తున్నాయి, ఆ స్వింగ్స్ అనుగుణంగా మనం కూడా మన వ్యూహాన్ని మార్చుకుంటూ సేఫ్ గా ఇన్వెస్ట్ చేయాల్సిన సమయాలు. సో ట్రేడర్స్ కి ఎటువంటి సలహా ఇస్తున్నారు, ఇంట్రాడేలో కావచ్చు లేదా పొజిషన్ కాల్స్ కావచ్చు? అంటే మార్కెట్స్ అనేది ఒక న్యూ హైస్ వైపు మనకి రావడం చూసాము. దీంట్లో దాదాపు అన్ని సెక్టర్లు కూడా ఉంటే, ఒకటి రెండు సెక్టర్లు కనబడితే మిగతా అన్ని సెక్టర్లు కూడా పార్టిసిపేషన్ అనేది స్లోగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇక్కడ కొంచెం మళ్ళీ మార్కెట్ కొంత కన్సాలిడేషన్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ లోనే మనకి మంచి ర్యాలీ చూసాం కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ ఉండొచ్చు. అయితే అయితే స్టాక్స్ లో మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 4-5 రోజులుగా అంటే మరి 1 week ట్రెండ్ గాని గమనిస్తే ఇన్ని రోజులు మనకి ఏవైతే స్టాక్స్ కొంచెం మార్కెట్స్ దూరంగా పెట్టిందో అటువంటి స్టాక్స్ లో మంచి బయింగ్ అనేది కనపడుతుంది. మరి ముఖ్యంగా సెక్టర్ రొటేషన్ పరంగా నిన్నటి రోజు చూసాము ఫార్మా కంపెనీస్, మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ లో మంచి బయింగ్ కనపడింది. కాబట్టి వాటిని అటు షార్ట్ టర్మ్ కి అటు ఇన్వెస్ట్మెంట్ కి ఫార్మా స్టాక్స్, ఫార్మా మిడ్ క్యాప్ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ బయింగ్ చేసుకోమంటాను ఇన్వెస్ట్మెంట్ పరంగా ట్రేడింగ్ పరంగా. అందులో భాగంగా మనకి ఫ్రంట్ లైన్ కంపెనీస్ విషయానికి వస్తే గ్లెన్మార్క్ ఫార్మా అండి, పెద్ద కంపెనీ టాప్ 5 కంపెనీస్ లో గ్లెన్మార్క్ లోయెస్ట్ అంటే వాల్యుయేషన్ పరంగా చాలా లో పీఈ తో ట్రేడ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కి బాగుంటుంది. దీన్ని కొనుక్కోవచ్చు, షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా ఎవరీ డిప్ లో కూడా ఇది కొనుక్కోవచ్చు. 640 to 650 వరకు ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మిడ్ క్యాప్ లో చూసుకుంటే బాల్ ఫార్మా, ఇది కూడా చూసుకుంటే మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అనేది నిన్నటి రోజు వచ్చింది. దీన్ని కూడా ఎవరీ డిప్ లో కూడా బై చేసుకుంటే ఇది కూడా మనకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి షార్ట్ టర్మ్ కి కనపడుతుంది. తర్వాత ఇంకొక స్టాక్ మనకి లిక్కర్ కి చెందిన జిఎం బ్రివరేజెస్, లాస్ట్ 2 days లో మనకి సీలింగ్ కావడం చూసాము. ఒకవేళ ఈ రోజు సీలింగ్ రిలీజ్ అయితే దీన్ని కొనుక్కోమని చెప్తాను. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది కూడా అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు కొంచెం బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. నిన్నటి రోజు చూసాం లాస్ట్ లో కొంచెం సెల్లింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. 28,000 క్లోజర్ గా 28,400 వైపు వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమంటాను. 28,440 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 100 to 120 points డిప్ వచ్చినప్పుడు షార్ట్ కవర్ చేయమంటాను. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇంట్రాడే కోసం దీన్ని ఈ రోజు కొంచెం 206 బిలో ఉంటే 208.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. క్లోజర్ గా 200 వస్తే దీన్ని సెల్లింగ్ ని క్లోజ్ చేయమంటాను. తర్వాత ఐటీ కంపెనీస్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది కదా, ఈ రోజు కూడా దానికి ఎక్స్టెండ్ గా ఈ రోజు కొన్ని ఐటీ కంపెనీస్ వీక్ గా ఉండొచ్చు. అందులో భాగంగా హెక్సావేర్ కూడా ఈ రోజు హైయర్ లెవెల్స్ లో 496 బిలో ట్రేడ్ అవుతే దగ్గర దగ్గర 500 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 484 దగ్గర పొజిషన్స్ క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం, అయితే ఒక విరామం తర్వాత ఆ పని చేద్దాం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ రవి కుమార్ హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. అడగండి రవి. ఏమండి, కొంచెం గట్టిగా బిగ్గరగా మాట్లాడండి. మీరు ఇలాంటి రిస్కీ బెట్స్ మీద ఫోకస్ చేయడం కంటే కూడా ఈ ఏదైతే మీరు హోంవర్క్ చేస్తున్నారో బాగా ఫాలో అవుతున్నారు న్యూస్ ని, సో అటువంటి హోంవర్క్ ని ఇంకా మంచి కంపెనీలో పెట్టండి. డెఫినెట్లీ
యుల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై బిగ్ విన్నర్స్. సో ఇలాంటి రిస్కీ బెట్స్ జోలికి వెళ్ళొద్దండి. ఆ పరిణామాలు ఈ రోజు ఏ విధంగా మారుతాయి మనకు తెలియదు. అవన్నీ మనం గెస్ట్ వర్క్ చేసుకుంటా ఊహించుకుంటా ముందుకు వెళితే మన గెస్ట్ వర్క్స్ ఫలించకపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవాయిడ్ చేయండి. రుచి సోయ లాంటి కంపెనీస్ జోలికి వెళ్ళొద్దు. మంచిదే, అన్ని పాజిటివ్గా జరిగి కంపెనీ కష్టాల నుంచి బయటపడితే స్టాక్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే మాత్రం మన క్యాపిటల్కి ప్రమాదం వస్తుంది, క్యాపిటల్ ఇరోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్కీగా ఉన్న బెట్స్ జోలికి వెళ్ళొద్దండి. ఇప్పుడున్న మార్కెట్లో మనం చేయాల్సింది ఏంటంటే క్యాపిటల్ ప్రిజర్వేషన్, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ముఖ్యం. అది ఎక్కడైతే మనకు దొరుకుతుందో ఆ కౌంటర్స్ని వెతుక్కోండి. లేదు నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం అంటే దాన్ని యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఏ బెట్. బట్ న్యూస్లోని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడు ఏ నిమిషంలో ఎటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ న్యూస్ వస్తుందని గమనిస్తూ ఉండండి. గిరిధర్ తర్వాత కాలర్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి గిరిధర్. దీపక్ నైట్రేట్ స్టాక్ గురించి. దీపక్ నైట్రేట్ కొన్నారా మీరు? కొందాం అనుకుంటున్నారా? కొన్నాను సార్ ఆల్రెడీ. ఏ రేట్లో తీసుకున్నారు? 287 లో కొన్నారు దీపక్ నైట్రేట్. ఎలా ఉంటుంది? సో పర్వాలేదండి, మీరు ప్రైసింగ్ కొద్దిగా హై అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే స్టాక్ కూడా ఆల్మోస్ట్ 150 లెవెల్స్ నుంచి కొద్దిగా రన్ అప్ అయిందండి. 270 వరకు మీ ప్రైస్ కూడా వచ్చేస్తుంది, పెద్దగా టైం ఏం తీసుకోదు. బట్ హవెవర్ కొద్దిగా ఏంటంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే కొద్దిగా టాప్ లైన్ ఇంప్రూవ్ అయినా కూడా కొద్దిగా బాటమ్ లైన్ దగ్గర కొద్దిగా ఫ్లాటిష్ ట్రెండ్ కనబడిందండి. మార్జిన్స్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. ఓవరాల్ గా యువర్ అండ్ అ గుడ్ స్టాక్. కాకపోతే ఏంటంటే గ్రోత్ అనేది కొద్దిగా చూపించలేకపోయారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి. ఆవరేజ్ లాంటిది ఏం చేయదు. కొద్దిగా గ్రోత్ యాంగిల్ ఒకసారి ఇంప్రూవ్ అయిందంటే మార్జిన్స్ విల్ ఆటోమేటికలీ విల్ ఫ్లో అండి. సో ఇట్ విల్ ఇంప్రూవ్. నా సజెషన్ వచ్చేసి హోల్డ్ ఆన్ టు ద స్టాక్. ఆవరేజ్ లాంటిది అయితే డెఫినెట్ గా చేయొచ్చు. యుల్ గెట్ యువర్ ప్రైస్ అండ్ డీసెంట్ ప్రాఫిట్స్ కూడా వస్తాయండి. వైజాగ్ నుంచి విజయలక్ష్మి ఉన్నారు. హలో అండి విజయలక్ష్మి, చెప్పండి. నేను సుమిత్ ఇండస్ట్రీస్ కొన్నాను, అదే లాస్ట్ లో ఉంది. గోవా అన్ని ప్రాఫిట్ లోనే ఉన్నాయి. సుమిత్ బోనస్ వస్తుందని కూడా చెప్పారండి డివిడెండ్, కానీ అది రావట్లేదు. చాలా రోజులు అయితే వస్తుందా రాదనండి? బోనస్ షేర్లు ఇస్తారని చెప్పారా ఎవరన్నా? అంటే మా హస్బెండ్ చేస్తున్నారండి. ఆయన చెప్పారు సుమిత్ ఇండస్ట్రీస్ కొన్నాము 2 మంత్స్ పైన అయిపోయింది, కానీ అవి రావట్లేదు. బాగా లాస్ లో ఉన్నాను. మీరు ఏ రేట్లో కొన్నారు మీరు? 18 రూపాయలు కొన్నారు. ఓకే, బోనస్ కూడా ఎక్స్పైర్ అయిపోయిందండి. బోనస్ షేర్లు మీకు మీ అకౌంట్ మీరు కమ్ బోనస్ కొన్నారు అంతే కదా? 1:4 ఇదేమీ కూడా వచ్చిందండి. బోనస్ వచ్చిందండి కానీ రాలేదండి. మీకు షేర్లు రాలేదా? రాలేదండి, మెసేజ్ వస్తాయండి. 2 అయిపోయింది ఎక్స్ బోనస్. సో ఇంకా 20 కూడా కాలేదు కదా. ఇట్ విల్ టేక్ అప్ టు 1 month to 45 days పడుతూ ఉంటుంది నార్మల్గా బోనస్ షేర్స్ మన అకౌంట్కి క్రెడిట్ కావడానికి. కాబట్టి వెయిట్ చేయండి. ఏమన్నా ఫండమెంటల్ ఎలా ఉంది అసలు కంపెనీ? అసచ్ నాట్ ఎ గుడ్ కంపెనీ టు ఓన్ అండి. టెక్స్టైల్ సెక్టర్ ఆల్రెడీ కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉందండి. మీరు ఒకవేళ టెక్స్టైల్ అటెంప్ట్ చేయాలనుకుంటే దెర్ ఆర్ మెనీ ఫ్రంట్ లైనర్స్. కొద్దిగా మీరు అరవింద్ లాంటి స్టాక్స్ కి వెళ్తే బాగుంటుంది. అండ్ దాంతోపాటు ట్రైడెంట్ కూడా కొద్దిగా రిస్కీ అనబడినా కూడా ట్రైడెంట్ ఇండోకాంట్ వైపు వెళ్ళొచ్చండి. బట్ సుమిత్ ఇండస్ట్రీస్ అసచ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద కంపెనీ అండి. 100 crores మార్కెట్ క్యాప్ ఉన్నదండి. సో మన లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మీరు చూడండి, ఆల్మోస్ట్ డిక్లైన్ అండి. ఆల్మోస్ట్ ఒక 20% డిక్లైన్ కనబడింది టాప్ లైన్ లో. మార్జిన్స్ కూడా లాస్ట్ బుక్ చేశారు ఆల్మోస్ట్ 5 crores నెట్ ప్రాఫిట్ లెవెల్లో. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ స్టాక్ టు ఓన్ అండి. మీరు ఒకవేళ బోనస్ వచ్చిన తర్వాత ఎలాగో లాస్ట్ లో ఉన్నానంటున్నారు. సో ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ సిగ్నిఫికెంట్ లాసెస్ ఐ మీన్ ఎగ్జిట్ అవ్వచ్చండి. ఒకవేళ సిగ్నిఫికెంట్ లాసెస్ ఉంటే చిన్న ర్యాలీ అయితే టెక్నికల్ ర్యాలీ కోసం వెయిట్ చేసి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. వీళ్ళకి ఆల్మోస్ట్ 400 crores డెట్ ఉందండి. వీళ్ళ సేల్స్ కూడా అంతగా లేవండి. సో ఆ డెట్ రేషియోస్ చూసినా కూడా లేవరేజ్ ఎఫెక్ట్ కొద్దిగా నెగిటివ్ ఉంది. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద స్టాక్ అండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ మరికొన్ని ప్రకటనల తర్వాత తీసుకుందాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. డాలర్తో రూపాయి 69.65 రూపాయి మరింత బలం పుంజుకుంటుందా లేదా అన్నది చూడాలి. సో రూపాయి బలపడటం అనేది మార్కెట్స్ అంత పాజిటివ్ డెవలప్మెంట్ అయితే కాదు. అదర్ సైడ్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ 11,579 సూచిస్తుంది. సో మేబీ
మరొక రికార్డ్ హై దగ్గర నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 50 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో మనకు కనిపిస్తుంది. తర్వాత ఒక ఈమెయిల్ తీసుకుందాం. వెంకట్ మెయిల్ పంపించారు. ఆర్కామ్ 25 రూపాయల్లో 1100 షేర్లు కొన్నారట, అప్సైడ్ ఉంటుందా? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి అప్సైడ్ని? సో నిన్న మనకు ట్రై నెంబర్స్ వచ్చాయి, ఏ ఆపరేటర్ ఎన్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తారని. యాజ్ యూజువల్ రిలయన్స్ జియో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెలికామ్ కంపెనీ. సో దే హ్యావ్ యాడెడ్ మోర్ దాన్ 97 మిలియన్స్, అంటే ఆల్మోస్ట్ 1 crore సబ్స్క్రైబర్స్ని యాడ్ చేశారు. నెక్స్ట్ ప్లేస్లో ఐడియా వోడాఫోన్ కాంబినేషన్. తర్వాత భారతీయ ఎయిర్టెల్ పిటిఏ అంటే ఓన్లీ 10,000 సబ్స్క్రైబర్స్ యాడ్ చేసింది జూలైలో లాస్ట్ మంత్. సో అంతటి ప్యాథటిక్ పరిస్థితిలో ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఇక ఆర్కామ్ సంగతి చెప్పనే అవసరం లేదు. అసలు న్యూ బిజినెస్ అనేది లేదు, ఉన్న బిజినెస్ మెయింటైన్ అవుతుందో లేదో తెలియదు. అండ్ డెట్ బర్డెన్ ఇవన్నీ ఇంత ఇటువంటి పరిస్థితిలో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్సైడ్ ఇన్ ది ఆర్కామ్ స్క్రిప్ట్. సాధ్యమైన త్వరగా అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఓంకార్ స్పెషాలిటీ గురించి అడుగుతున్నారు. పేరు కూడా ఓంకారే. సో ఓంకార్ స్పెషాలిటీ లాంగ్ రన్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ. ఓంకార్ స్పెషాలిటీ ఇప్పుడు చాలా మనకి దీనికన్నా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయండి ఇదే స్పేస్ లో. ఆల్రెడీ కెమికల్కి చెందిన స్టాక్స్ అన్ని కూడా మంచి అప్ ట్రెండ్ లో ఉన్నాయి రీసెంట్ ఈవెన్ ఫాలో అయిపోయిన తర్వాత. కాబట్టి వాటిలో అండి ఓంకార్ స్పెషాలిటీ ఇంకా ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉందండి. అప్పటి వరకు ఈ స్టాక్ అంటే ఎప్పుడైతే మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ ని బయటపడుతుందో అప్పటి వరకు ఈ స్టాక్ లో మనకి అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఓంకార్ స్పెషాలిటీని అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, గుంటూరు నుంచి సుబ్బారావు. హలో. హలో నమస్కారం సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొనాలనుకున్నాను లాంగ్ టర్మ్ కి, 2-3 ఇయర్స్ హోల్డింగ్ కి, ఏం చేయమంటారు? పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి. బట్ ఐ వుడ్ సే దర్ ఆర్ 4 బ్యాంక్స్ ఇన్ ద పిఎస్ఈ సెక్టర్ అండి. మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే కొద్దిగా మంచిగా కనబడేవి, కొద్దిగా ఆప్టిమిస్టిక్ గా ఫ్యూచర్ కొద్దిగా బ్రైట్ గా కనబడేవి. వన్ ఈజ్ ఎస్బీఐ, వన్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. దీంట్లో ఏదైతే రెండు చూస్ చేసుకోమంటారండి, ఎస్బీఐ బీయింగ్ ద ఫస్ట్ థింగ్, ఎస్బీఐ మ్యాండేటరీగా ఉండాలండి. సో సెకండ్ స్టాక్ బీఓబీ, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యలో చూస్ చేసుకోమని చెప్తాను. అసెట్స్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి. సో వర్స్ట్ ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ చేశాయండి మార్కెట్స్. సో ఆ దృష్టిలో పెట్టుకుని అజ్యూమింగ్ దట్ పిఎన్బిలో కొత్తగా ఏమి డిస్కవర్ అవ్వదు, కొద్దిగా నాన్ సెన్స్ ఏమి డిస్కవర్ అవ్వదు అనే దాన్ని చూసుకుంటే ఉన్నది మాత్రం ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ అయిపోయింది. సో నా సజెషన్ వచ్చేసి ఈ 3 బ్యాంక్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటాను, ఫస్ట్ బీయింగ్ ద ఎస్బీఐ. తర్వాత చెన్నై నుంచి సుబ్బయ్య. హలో. హలో అడగండి సుబ్బయ్య. నమస్తే సార్. చెన్నైలో ఒక షాప్ పెట్టలేదు, నెంబర్ వన్. ఓకే. నెంబర్ టూ, నా దగ్గర ఆల్రెడీ నాకు ఒక 25 షేర్స్ ఉన్నాయండి, తర్వాత సందా టెక్నాలజీస్ ఒక 50 షేర్స్ ఉన్నాయండి. ఇంకా 2 యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఫర్ లాంగ్ టర్మ్, 2 ఇయర్స్. ఓకే. ఇంకా ఇప్పుడు చేసుకోకుండా కొంచెం వెయిట్ చేయమంటారా? ఓకే. సో మీ మొదటి ప్రశ్నకి నేను చెప్తాను సమాధానం. మనం వర్క్ షాప్స్ కొద్దిగా స్లో చేసాం, ఎందుకంటే మార్కెట్స్ అంత హుషారుగా లేవు కదా. మార్కెట్స్ హుషారుగా ఉన్నప్పుడు అయితే నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా హాజరయ్యే వారి సంఖ్య కూడా బాగుంటుంది. ఇలాంటి సమయంలో పెట్టామంటే మనకు బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టం అవుతుంది. అందుకని కొద్దిగా స్లోగా ఉన్నాం. నెక్స్ట్ మంత్ మనం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం వర్క్ షాప్ని, తర్వాత డెఫినెట్లీ బెంగళూరు, ఆ తర్వాత చెన్నై, ఇలా వస్తామండి. జస్ట్ కొద్దిగా వెయిట్ చేయండి దయచేసి. స్టాక్స్ నాట్కో, సంధార్ టెక్నాలజీస్. నాట్కో అయితే ఇది ఒక లాస్ట్ ఒక మనకి కొన్ని నెలలుగా 5-6 నెలలుగా కూడా ఒకే రేంజ్ లో కన్సాలిడేషన్ లో ఉందండి. దానికి ముందు బాగా పెరిగింది, అందరు తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, మీకు ఇంకా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చండి. ఇది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడే మనం చూస్తున్నాం ఫార్మా స్టాక్స్ లో ఒక అప్డేట్ కనపడింది, దీంట్లో కూడా అప్డేట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తక్కువ క్వాంటిటీ కొనరు, ఓన్లీ 10 షేర్లు ఉన్నట్టు మీరు చెప్పినట్టు చెప్పారండి. కాబట్టి కొనుక్కోమని చెప్తాను. తర్వాత సందా టెక్నాలజీస్ మాత్రం మీరు ప్రస్తుతానికి ఫ్రెష్ గా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇందులో వద్దండి. కొంచెం మీ స్టాక్ లో కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం వీక్ గా ఉంది. ఈ వీక్నెస్ అనేది రానున్న రోజుల్లో కొనసాగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి సందా టెక్నాలజీస్ అవాయిడ్ చేయండి, నాట్కో ఫార్మాని మీరు కొనుక్కోమని చెప్తాను. తర్వాత కాలర్ అనిల్, హైదరాబాద్ నుంచి. హలో సార్. నా పేరు అనిల్ సార్, హైదరాబాద్ నుంచి. సార్ జీ ఎంటర్టైన్మెంట్ నేను 1975 తీసుకున్నాను సార్, హోల్డ్ చేయమంటాను సార్. అదొకటి జమ్మూ అండ్ కాశ్మీర్, అదొకటి తీసుకున్నాను సార్. ఏమండి జీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇంకోటి ఏది? జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, జేఎండ్కే బ్యాంక్. ఓకే. ఏంటి రెండింటి పరిస్థితి? జీ ఎంటర్టైన్మెంట్ పర్వాలేదండి, మీరు ఆ స్టాక్ మాత్రం 470 లెవెల్స్ లో కొన్నట్టున్నారు, 500 లెవెల్స్ లో ఉందండి. సో ఐ థింక్ యువర్ ఇన్ గుడ్ స్టాక్ అండి. కొద్దిగా హోల్ చేయమని చెప్తాను, డెట్ కూడా రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు. కొద్దిగా క్యావిట్ ఏంటంటే వీళ్ళకి
ప్రమోటర్ ప్లెడ్జ్ ఒకటి ఉండండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఐ థింక్ ఇట్స్ ఓకే. గ్రోత్ పరంగా కూడా మనకి ఎలక్షన్ సీజన్ యాడ్ రెవెన్యూ ఉంటుంది, కొద్దిగా పర్వాలేదని ఆప్టిమిస్టిక్ గానే కనబడుతుంది. నెక్స్ట్ వన్ ఇయర్ వ్యూతో యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. కొద్దిగా ఏంటంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా కనబడుతుంది జీ ఎంటర్టైన్మెంట్ కి. అలాగే జేఎండ్కే బ్యాంక్ ఇట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ బ్యాంక్ అండి. అసలు జియోగ్రఫికల్ గా బ్యాంక్ లొకేట్ అయిన ప్రాంతమే పెద్ద టెన్షన్స్ తో కూడిన ప్రాంతం. సో ఎప్పటికప్పుడు ఏదో ఒక విపత్తు వచ్చి ఆ బ్యాంక్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి జేఎండ్కే బ్యాంక్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు అందులోంచి బయటకు వచ్చేసి ప్రయత్నం చేయండి. తర్వాత రమాదేవి మెయిల్ పంపించారు, హరిత సీటింగ్ సిస్టమ్స్ లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్ అయినా కొనుక్కోవచ్చు అది. సో హరిత సీటింగ్ 630 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. చిన్న కంపెనీ, ఒక 500 crores ఉంటుందండి మార్కెట్ క్యాప్ రఫ్ గా. పర్వాలేదండి, రేషియోస్ అన్ని బాగానే కనబడతాయి, ప్రాఫిటబిలిటీ అంతా బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. మనకి రీసెంట్ గా కూడా బాగానే కొద్దిగా పైకి వచ్చిందండి స్టాక్ ప్రైస్ కూడా. గ్రోత్ కూడా కన్సిస్టెంట్ గా చూస్తూ వస్తున్నారు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా ఎవ్రీ క్వార్టర్ ఒకసారి వాచ్ చేస్తూ రిజల్ట్స్ వాచ్ చేస్తూ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి. ఒక చిన్న క్యావియట్ ఏంటంటే కొద్దిగా ఒక డెట్ చాలా తక్కువ ఉందండి, ఈక్విటీ కూడా తక్కువగా ఉంది, బాగానే మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా టాప్ లైన్ లో ఆల్మోస్ట్ ఒక 30% గ్రోత్ చూపించారండి. కాకపోతే ఏంటంటే మార్జిన్స్ ప్రెజర్ పడిందండి, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి మార్జిన్స్ కొద్దిగా ప్రెజర్ లో ఉన్నాయి. సో ఒకసారి ఆ ఇంప్రూవ్మెంట్ జరిగితే ఐ థింక్ దే విల్ గెట్ బ్యాక్ టు దేర్ హిస్టారికల్ హైస్ అండి. మనకి ఆల్మోస్ట్ 9 crores 10 crores ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు, లాస్ట్ క్వార్టర్ లో ఓన్లీ 3 crores మాత్రమే బుక్ చేశారు. సో కొద్దిగా ట్రాక్ చేస్తూ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. కాకపోతే ఏంటంటే ఫ్రెష్ అడిషన్స్ ఏం చేయదండి. నరసింహరావు మెయిల్ పంపించారు, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఫెడరల్ బ్యాంక్ యావరేజ్ చేయొచ్చా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 225 లో కొన్నారు సెల్ చేయొచ్చా? ఫ్రెండ్ మీరు ఫెడరల్ బ్యాంక్ మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇప్పుడు షార్ట్ టర్మ్ కి ఏంటంటే కొంచెం వీక్ ఉండొచ్చు మనకి కేరళలో కారణంగా, అది కొంచెం ఒక 1-10 days కోసం అంతే నెగిటివ్ న్యూస్ ఉండొచ్చేమో. బట్ ఓవరాల్ గా ఫెడరల్ బ్యాంక్ మన మా లాస్ట్ అంటే 2 quarters బాగాలేదు, మన క్వార్టర్ మాత్రం మంచి రిజల్ట్ పోస్ట్ చేశారండి. కాబట్టి ప్రైస్ పరంగా కూడా బాగా ఈ మధ్య ఏం పెరగలేదు కాబట్టి మీరు ఫెడరల్ బ్యాంక్ ని యావరేజ్ చేయండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ షేర్ ని మీరు సెల్ చేయాల్సిన అవసరం లేదండి, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడే స్టాక్ లో ఒక అప్రెండ్ ఉంది కాబట్టి అప్రెండ్ ఇంకా కొనసాగవచ్చు, అయితే స్లోగా ఉంటుంది కొన్ని రోజులు, అట్లీస్ట్ ఒక ఫ్యూ మంత్స్ అయితే ఈ స్టాక్ నైతే హోల్డ్ చేయమని చెప్తారు. మీరు ఇన్ఫోసిస్ షేర్ సెల్ చేయొచ్చు అని అడిగారు, డోంట్ సెల్ అండి. ఇప్పుడున్న వీక్నెస్ లో సెల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ర్యాలీస్ వచ్చినప్పుడు 1 or 2 days ఇలా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు అమ్ముకోవడం కాదు, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు మీరు ఇన్ఫాక్ట్. సో కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేసి ర్యాలీస్ వచ్చినప్పుడు యూ కెన్ సెల్ దెమ్. అది ఫేర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దెన్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. తర్వాత కాదు, హైదరాబాద్ నుంచి శివకుమార్, హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి మేడం. స్పైస్ షేర్స్ 105 rupees లో 2000 shares తీసుకున్నామండి, అంటే హోల్డ్ చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు 85 ఉంది, స్పైస్ జెట్ చాలా ప్రెజర్ లో ఉందండి. యాజ్ సచ్ మనకి ఏవియేషన్ అంతా కూడా ప్రెజర్ లో ఉందండి, బికాస్ ఆఫ్ మనకి ఆయిల్ కూడా కొద్దిగా హై ప్రైస్ లో ఉంది, అదంతా చూసుకుంటే కూడా కొద్దిగా ప్రెజర్ లో ఉంది ఏవియేషన్ సెక్టర్, దాంట్లో స్పైస్ జెట్ కూడా. కాకపోతే ఏంటంటే స్పైస్ జెట్ మన రిజల్ట్స్ కూడా అసలు బాగాలేదు, ఇవ్వలేదండి, రిపోర్ట్ చేయలేదండి సరిగ్గా. టాప్ లైన్ పెరిగినా కూడా మార్జిన్స్ వచ్చేసి చాలా స్ట్రింక్ అయ్యాయి, ఆల్మోస్ట్ ఒక 5-6% 7% మార్జిన్స్ బుక్ చేసేవాళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్. లాస్ట్ క్వార్టర్ అయితే మరి ప్యాథటిక్ గా 1% కూడా ఇవ్వలేదండి వాళ్ళు. సో విచ్ ఇస్ అ కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. సో ఐ వుడ్ సే ఎగ్జిట్ అవ్వచ్చా, ఒక ఆల్మోస్ట్ 38 crores లాస్ట్ కూడా బుక్ చేశారండి లాస్ట్ క్వార్టర్ లో. సో ఎగ్జిట్ అవ్వచ్చా అంటే ఇట్స్ ఎ క్వశ్చనబుల్ థింగ్ అండి, ఇట్ డిపెండ్స్ అన్ యూ. నా సజెషన్ వచ్చేసి కొద్దిగా వెయిట్ చేయమంటాను, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు కొద్దిగా వెయిట్ చేసి, ఇఫ్ యూ డోంట్ సీ ఎనీ ఇంప్రూవ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఇండిగో రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతూ వచ్చినాయి అనుకోండి మనకి, సో ఈ రెండు కొద్దిగా కంపారిటివ్ గా చూసుకొని ఇండిగో బెటర్ రిజల్ట్స్, ఎందుకంటే ఇండిగో కూడా పర్వాలేదని కొద్దిగా సబ్డ్యూడ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు లాస్ట్ క్వార్టర్. సో ఈ రిలేటివ్ గా వాళ్ళు బాగా పోస్ట్ చేసి వీళ్ళు చేయకపోతే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్. కాకపోతే ఏంటంటే కొద్దిగా హోల్డ్ చేయమంటారు నెక్స్ట్ క్వార్టర్ వరకు. రఘురామయ్య మెయిల్ పంపించారు, ఎఫ్డిసి 200 rupees కొన్నారు, ఏమైనా ట్రబుల్ లో ఉందా? కామన్ అండి, ఔరంగాబాద్ వాళ్ళ ప్లాంట్ కి యుఎస్ ఎఫ్డిఐ అబ్జర్వేషన్స్ వచ్చాయనేది టెంపరీ సెట్ బ్యాక్స్ ఇవన్నీ, ఇది పార్ట్ ఆఫ్ ది బిజినెస్, ఇలాంటివి జరగటం అనేది. సో ఎఫ్డిఐ వాళ్ళు రావటం, అబ్జర్వేషన్స్ ఇవ్వటం, వాటి కంపెనీ రెక్టిఫై చేసుకోవటం, ఇది నార్మల్ కోర్స్ లో జరిగే విషయం. దాని గురించి మీరేమి వరీ కావాల్సిన అవసరం లేదు. 1 or 2 days మేబీ స్టాక్ వీక్ గా ఉండి తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు, యూ కెన్ హోల్డ్ ఇట్, ఇట్స్ గుడ్ స్టాక్ టు ఓన్. ఇంకా మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం విరామం తర్వాత.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో మరొక రికార్డ్ హైస్ చూస్తున్నాం ఓపెనింగ్ లోనే. బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు సరికొత్త రికార్డ్ స్థాయి దగ్గర ప్రారంభమయ్యాయి అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్ గా ఉంది. సో మళ్ళీ మంచి మరొక మంచి రోజు చూస్తున్నాం మార్కెట్స్ లో. నిఫ్టీకి సెన్సెక్స్ కి రికార్డుల మూత ఎప్పటికప్పుడు మన రికార్డ్స్ ని తిరగ రాస్తూ ప్రయాణం కొనసాగుతుంది. 11,573 ఇది మనకు నిఫ్టీ కనిపిస్తుంది లెవెల్. 20 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ లో కూడా ఒక 60 పాయింట్ల లాభం కనిపిస్తుంది. భారతీయ ఎయిర్టెల్ వీక్ గా ఓపెన్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ వీక్ గా ఓపెన్ అయింది, హిందుస్థాన్ యూనిలివర్ వీక్ గా ఓపెన్ అయింది. ఐటీ స్టాక్స్ ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్. యాక్సిస్ బ్యాంక్ వీక్ గా ఉంది, ఎస్బీఐ వీక్ గా ఉంది, అయినా కూడా మార్కెట్స్ ఒక కొత్త రికార్డు దగ్గర ప్రారంభం కావడం అనేది మనం గమనిస్తున్న అంశం. అలాగే మిడ్ క్యాప్స్ లో కూడా ఒక పాజిటివ్ ట్రేడింగ్ అనేది మనకు ఓపెనింగ్ లో కనిపిస్తుంది. 899-351. సో సుమారుగా 900 స్టాక్స్ పెరిగితే 350 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా నిఫ్టీ బ్యాంక్ వీక్ గా ఉంది. ఇన్ఫాక్ట్ వీక్ ఓపెనింగ్ ఫర్ నిఫ్టీ బ్యాంక్. జెట్ ఎయిర్వేస్ 2% తగ్గింది, అలాగే అపోలో టైర్స్ 1.5% తగ్గింది. ఎఫ్డిసి మనం ఇందాక అనుకున్నాం, కాలర్ ఒక మెయిలర్ కూడా పంపడం జరిగింది, 236.5% నష్టపోయింది బికాస్ ఆఫ్ దట్ ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ ఇష్యూ. సో ఒక వీక్ ఓపెనింగ్ ఎఫ్డిసిలో నేచురల్ గానే చూస్తున్నాం. ఐడియా సెల్లర్ స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది, భారతీయ ఎయిర్టెల్ వీక్ గా ఓపెన్ అయింది. రిలయన్స్ ఈజ్ ఫ్లాట్, చాలా ఫ్లాట్ గా నిన్నటి లెవెల్ దగ్గరే కనిపిస్తుంది. ఐడియా సెల్యులర్ ఇన్ఫాక్ట్ రిలయన్స్ ఆల్మోస్ట్ 97 మిలియన్స్ యాడ్ చేస్తే ఐడియా అండ్ వోడాఫోన్ టుగెదర్ దే హ్యావ్ యాడెడ్ 63 మిలియన్. సో నెంబర్ 2 ప్లేయర్స్ ఇన్ గ్రోత్ టర్మ్స్ ఇప్పుడు ఐడియా సెల్యులర్ నిలుస్తుంది. అలాగే నాల్కో పాజిటివ్ గా ఓపెన్ అయింది అండ్ ఐటీ ప్యాక్ లో మనకు లాభాలు గమనిస్తున్నాం అండ్ పిఎస్యు బ్యాంక్స్ లో కూడా కొంతవరకు ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇది మనకు ఓపెనింగ్ లో కనిపిస్తున్న ట్రెండ్. తర్వాత మెయిల్ తీసుకున్నాం, సుప్రియ కర్ణాటక నుంచి అడుగుతున్నారు. హెచ్డిఐఎల్ ఉన్నాయట, 46 రూపాయలు యావరేజ్ ప్రైస్, 1800 షేర్స్ ఉన్నాయి, ఏం చేయాలి? హెచ్డిఐఎల్ అయితే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా మంచి ర్యాలీ రావడం చూసామండి, 22-24 లెవెల్స్ నుంచి 35 దాకా వచ్చింది. ఈ అప్ ట్రెండ్ లో క్లోజర్ గా మీ రేటు అంటే రాకపోవచ్చేమో, నేను కూడా 40-42 దగ్గర దాకా రావచ్చు. వస్తే మీరు ఎగ్జిట్ కానండి, ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. మొన్న రిజల్ట్ పరంగా కొంచెం బాగా రావడం కారణంగా ఈ స్టాక్ లో ఒకసారి మనకి మూవ్ చూసాము, కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కానీ. ర్యాలీస్ లో ప్రస్తుతానికి హోల్డ్ చేసి మార్కెట్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా కొంచెం పెరగచ్చు. ఆ ట్రెండ్ లో మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. సతీష్ మెయిల్ పంపించారు, బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు, 28,500 కాల్ ఆప్షన్, 30 రూపాయల్లో ఇప్పుడు 52 రూపీస్ ఉంది. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుందా ప్రీమియం? అంటే 28,500 కొంచెం దానికి ముందు ఒక కన్సాలిడేషన్ కొంచెం కరెక్షన్ కూడా రావచ్చండి బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి మీరు నా ఉద్దేశం ప్రకారం చిన్న ప్రాఫిట్ లో ఉన్నారు, ఆ ప్రాఫిట్ ఎగ్జిట్ ప్రాఫిట్ తీసుకోండి. మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు ఓవరాల్ గా ఒక మార్కెట్ అంటే స్ట్రాంగ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి డిప్ కోసం వెయిట్ చేసి మళ్ళీ డిప్ లో కొనుక్కోండి. రేపు కూడా మనకి సెలవు ఉంది కాబట్టి ప్రీమియం తగ్గిపోతుంది, కాబట్టి ఒకసారి ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత రామశెట్టి నరేష్ కుమార్ అడుగుతున్నారు, సెక్టర్ రొటేషన్ జరుగుతుంది కాబట్టి మీడియాలో ఇప్పట్లో ఏదైనా ర్యాలీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే మీడియాలో మనకి కొన్ని అంటే ఎలక్షన్స్ దృష్ట్యా కొన్ని కొన్ని సెక్టర్లో లిక్కర్ కానీ తర్వాత మీడియా స్టాక్స్ కానీ కొంచెం ర్యాలీ రావచ్చండి, కాబట్టి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ అదే కానీ జరిగితే మాత్రం మీరు జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి మధ్య కొంచెం వీక్ గా ఉంది, బట్ దాన్ని మీరు ఒక 6-8 మంత్స్ లేకపోతే 1 ఇయర్ కోసం మీరు కొనుక్కోవచ్చు. తర్వాత శివ కౌశిక్ జేహెచ్ఎస్ స్వెన్ గార్డ్ కొన్నారు 42 రూపాయల్లో, ఎన్బిసిసి 90 రూపీస్లో. సో రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఎన్బిసిసి మీరు కొద్దిగా ప్రైస్ హై అయిందండి, బట్ ఐ వుడ్ సే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను అండి నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో. సో నాకు కొద్దిగా పాజిటివ్ కనబడుతుంది, వీళ్ళ ఆర్డర్ కూడా హెల్దీగా కనబడుతుందండి. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్లేదండి, కొద్దిగా టాప్ లైన్ డిక్రీజ్ అయినా కూడా మార్జిన్స్ కొద్దిగా అయ్యాయి. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ కొద్దిగా ఆప్టిమిస్టిక్ గా కనబడుతుంది, వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది. మీరు 90లో ఎంటర్ అయ్యన్నారు, లాస్ బుక్ చేయాల్సిన అవసరం డెఫినెట్ గా లేదండి. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి. అండ్ కమింగ్ టు జేహెచ్ఎస్ వన్ గార్డ్, డెట్ ఫ్రీ కంపెనీ అండి, ఆల్మోస్ట్ డెట్ కూడా రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు, కొద్దిగా వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ గా కనబడుతుందండి. ఐ వుడ్ సే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి, మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు. సో ఇలాంటి బ్యాడ్ టైమ్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి, పర్వాలేదు, యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. కాకపోతే ఏంటంటే యావరేజ్ లాంటిది డెఫినెట్ గా చేయొద్దండి, ఉన్న స్టాక్ ని యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. వాణి అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ షేర్స్ 329లో కొన్నారు, సెల్ చేయొచ్చు వెయిట్ చేయొచ్చా? ఇక్కడ ఎస్ బ్యాంక్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేసిందండి లాస్ట్ ఒక 2-3 నెలల్లో. మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 320 నుంచి
ఇప్పుడు నిన్నటి రోజు చూస్తే 400 దాకా వెళ్ళి తర్వాత పైన హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కొంచెం క్లోజర్ గా 420 దాకా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ వ్యూతో చూసే పని అయితే మీరు ఒకసారి 420 దగ్గర మీరు ఎగ్జిట్ కానీ, ప్లస్ మార్కెట్ కూడా ఓవర్బాట్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఈ స్టాక్ లో రావడానికి అవకాశం ఉందండి. తర్వాత మెయిల్ రమ్య అడుగుతున్నారు, టీవీ 18 బ్రాడ్కాస్ట్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా ఆర్ ఇంకా కొంత వెయిట్ చేసి డిక్లైన్స్ లో తీసుకోవచ్చా? టీవీ 18 బ్రాడ్కాస్ట్ పెద్దగా పెరగలేదండి, అంటే ఒక టైంలో 56-60 దాకా వెళ్ళింది, ఆ తర్వాత కరెక్ట్ అయింది. అయితే మిగతా స్టాక్స్ లాగా ఇది పెద్ద కరెక్ట్ కాలేదు, ఇది కన్సాలిడేషన్ లో ఉంటుంది. మీరు స్లోగా స్టార్ట్ చేయొచ్చు, అంటే మార్కెట్స్ కొంచెం ఓవర్బాట్ లోనే ఒక డిప్ వచ్చినప్పుడు ఇది కూడా రావచ్చు కాబట్టి ఆ డిప్ లో మీరు కొనుక్కోండి. ఓవరాల్ గా ఇది కూడా రానున్న రోజులు అని షార్ట్ టర్మ్ వ్యూతో కొంచెం ట్రెండ్ అనేది స్టడీగా ఉంది, ఆ ట్రెండ్ కొనసాగవచ్చు అండి. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, చంబల్ ఫెర్టిలైజర్స్ 148 లో, క్యాన్ఫిన్ హోమ్స్ 500 లో ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, యావరేజ్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? క్యాన్ఫిన్ మీరు కొద్దిగా ప్రైస్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి, మీరు 500 లెవెల్స్ లో కొన్నా అని చెప్పారు. సో నా సజెషన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి పర్లేదండి, రన్ చేయమని చెప్తాను. కొద్దిగా ఎన్బిఎఫ్సీస్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కొద్దిగా నెగిటివ్ లో కనబడుతున్నాయి, బికాస్ బాడీస్ పెరుగుతూ వచ్చాయండి, వాళ్ళకి ప్రెషర్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతూ వచ్చింది కాబట్టి. కాకపోతే ఏంటంటే రొటేషన్ విల్ హ్యాపెన్ అండి, దే విల్ కమ్ ఇన్ టు ద లైమ్ లైట్. నా సజెషన్ వచ్చేసి రన్ ద పొజిషన్ అండి. కమింగ్ టు చంబల్ ఫర్టిలైజర్స్, పర్వాలేదండి మీరు మంచి ప్రైస్ లోనే ఉన్నారు, కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్ లో కొద్దిగా డిసప్పాయింట్ చేస్తూ వస్తుందండి చంబల్ ఫర్టిలైజర్స్. సో కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ మాన్సూన్స్ బాగానే కనబడుతున్నాయి, సో ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతున్నాయి రూరల్ ఎకానమీ పరంగా చూసుకుంటే. సో నా సజెషన్ వచ్చేసి హోల్డ్ చేయమని చెప్తానండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు, బాగానే ఇచ్చారు, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఆల్మోస్ట్ 50 crores నుంచి 150 crores వరకు వచ్చారండి ప్రాఫిట్. అంటే Q4 లాస్ట్ ఇయర్ Q4 నుంచి దాంట్లో అప్పుడు ఆల్మోస్ట్ 50 crores ప్రాఫిట్ బుక్ చేశారు. ఈ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ FY19 వచ్చేసి 150 crores. నా సజెషన్ వచ్చేసి రన్ చేయమని చెప్తానండి ఉన్న పొజిషన్. సో ఓపెనింగ్ హై లెవెల్స్ నుంచి కొద్దిగా తగ్గాయి మార్కెట్స్. మిడ్ క్యాప్స్ లో మనం గమనిస్తే HCC నిన్న కూడా ఈ స్టాక్ బాగా పెరగడం చూస్తాం, ఇవాళ మరొక 4.5% పెరిగింది. టెక్ మహీంద్రా, థర్మాక్స్, కజారియా సెరమిక్స్, వెల్స్వన్ కార్ప్, తమిళనాడు న్యూస్ ప్రింట్, ఓరన్ బెవరేజెస్, రిలయన్స్ డిఫెన్స్, అలాగే యూనికెమ్ ల్యాబ్స్, ఐడియా సెల్యులర్, డెన్ నెట్వర్క్స్, ఇలాంటి షేర్లలో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. సోలార్ ఇండస్ట్రీస్, ITD సిమెంటేషన్ ఇలాంటి స్టాక్స్ లో మనకు ప్రాఫిట్స్ కనిపిస్తుంటాయి. రెయిన్ ఇండస్ట్రీస్ 3.5% తగ్గింది. సో వరుసగా పెరిగిన తర్వాత మళ్ళీ నిన్న ఇవాళ వీక్గా ఉంది రెయిన్ ఇండస్ట్రీస్. తర్వాత ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ 2.7% తగ్గింది. జెట్ ఎయిర్వేస్ వీక్గా ఉంది. ఫ్యూచర్ రిటైల్ 2% తగ్గింది. HDIL, జయప్రకాష్ పవర్, సైంట్, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇవన్నీ స్లైట్ వీక్నెస్తో మనకు ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ శ్రీధర్ అడుగుతున్నారు, కోటక్ బ్యాంక్ కొన్నారట 80 shares 13.26 లో, ఇంకా కొనుక్కోవచ్చు యాడ్ చేసుకోవచ్చా? కోటక్ బ్యాంక్ లాస్ట్ ఒక 2 months నుంచి కొంచెం వీక్ గా ఉందండి, దానికి రిజల్ట్ తర్వాత నెగిటివ్ న్యూస్ రెండు కారణంగా. ప్రస్తుతానికి మీరు అంటే హోల్డ్ చేయండి, ఇమీడియట్ గా అయితే పెరుగుతుంది అయితే అనుకోనండి, కొంచెం ఇంకొంచెం డౌన్ ట్రెండ్ అనేది స్టాక్ లో ఈ ఒక అట్లీస్ట్ ఒక ఫ్యూ వీక్స్ ఉండే అవకాశం ఉంది. మీరు లాంగ్ టర్మ్ కి అయితే యావరేజ్ చేసుకోండి, 12-20 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది, అక్కడ ఒక బయింగ్ పాయింట్ లో మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రామచంద్రమూర్తి, మ్యాక్స్ ఇండియా, మ్యాక్స్ ఫైనాన్షియల్, మ్యాక్స్ వెంచర్స్ ఇవన్నీ ఉన్నాయట, అన్ని ప్రాఫిట్స్ లో ఉన్నారు, వీటి నుంచి ఏదైనా వేరే షేర్స్ కి స్విచ్ కావచ్చా? ఇవన్నీ ఒకటే గ్రూప్ షేర్లు కొన్నారండి మీరు, కొద్దిగా అంతగా కొద్దిగా ఇబ్బందులు ఉన్న గ్రూప్ ఇది. ఇన్ఫాక్ట్ ఇతర ఇంకా చాలా కంపెనీస్ మనకి ఇన్సూరెన్స్ స్పేస్ లో చాలా కంపెనీస్ వచ్చాయి, అలాగే ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఇంకా మరిన్ని అట్రాక్టివ్ బెట్స్ ఉన్నాయి. మీరు అన్నట్లుగా డెఫినెట్లీ యు బెటర్ స్విచ్ టు సమ్ అదర్ బిగ్ గ్రూప్స్, సే బజాజ్ ఫైనాన్స్ ఇన్ ది ఎన్బిఎఫ్సి స్పేస్. ఇన్సూరెన్స్ లో యూ కెన్ గో విత్ ఐసిఐసిఐ లంబార్డ్ ఆర్ HDFC లైఫ్ ఆర్ ఈవెన్ SBI లైఫ్ లాంటి స్టాక్స్ యూ కెన్ షిఫ్ట్. యా డెఫినెట్లీ అండి, మీరు డైవర్సిఫై చేయాలండి, ఒకే గ్రూప్ స్టాక్స్ కొనడంలో ఐ డోంట్ సీ ఎనీథింగ్ పాజిటివ్ అండి. HDFC లైఫ్ ఇంతకు ముందు సార్ చెప్పినట్టు HDFC లైఫ్ ఇస్ అ బెటర్ బెట్ అండి, మీరు ఒక 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉంటే. దాంతోపాటు జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ఐసిఐసిఐ లాంబార్డ్ వైపు వెళ్తే బాగుంటుంది. ఐ వుడ్ సజెస్ట్ ఏదో ఐ మీన్ ఎగ్జిట్ అవ్వచ్చండి, మీరు డీసెంట్ ప్రాఫిట్ లో ఉన్నారు లక్కీగా, సో ఐ థింక్ యూ కెన్ ఎగ్జిట్ అండ్ డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియో అండి. తర్వాత జ్యోతిర్లక్ష్మి అడుగుతున్నారు, మదర్సన్ సుమి ఇందులో 1 ఇయర్ కోసం ఎంటర్ కావచ్చా? అంటే మదర్సన్ సుమి డెఫినెట్ గా ఎంటర్ కావచ్చు అండి, 1 ఇయర్ కోసం అయితే మీరు ఎంటర్ కావచ్చు. ఇది మనకి లాస్ట్ బుల్ మార్కెట్ లో కూడా బాగా అంటే ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు, ఫండమెంటల్ పరంగా బాగుంది, కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్ అండి స్టాక్ ఈవెన్ కరెంట్ అవర్స్ లో కూడా, అది ఒకటే కన్సర్న్. బట్ అదర్వైజ్ ఈ స్టాక్ ని మీరు 1 ఇయర్ కోసం అయితే మీరు కొనుక్కోమని చెప్తారు.
సో చాలా మంది మన ఫెడరల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, కొనుక్కోవచ్చా ఎవరు చేసుకోవచ్చా ఇలాగా. ప్రస్తుతానికి వెయిట్ చేయండి, లెట్ దిస్ టర్మాయిల్ బి ఓవర్. సో దిస్ కేరళ బెస్ట్ బ్యాంక్ కాబట్టి నెగిటివ్ సెంటిమెంట్ ఉంది ఇప్పుడు. అదర్వైజ్ వాళ్ళ లోన్ బుక్ లో కూడా అరౌండ్ 40-50% అంతా కేరళలోనే ఉన్నాయి. సో కొద్దిగా వెయిట్ చేసి స్థిమితం వచ్చిన తర్వాత అప్పుడు దెన్ లెట్స్ టేక్ ఏ కాల్. సో మార్కెట్స్లో కొద్దిగా హైయర్ లెవెల్స్లో నిలదొక్కోలేని పరిస్థితి కనిపిస్తుంది. 11,565 15 పాయింట్ల లాభం కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియోలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది. నౌ ఇట్ ఈస్ 2:1. మరొక ఒకటి రెండు మెయిల్స్ తీసుకుని దెన్ విల్ కన్క్లూడ్ దిస్ ప్రోగ్రామ్. కజారే సిరమిక్స్, సైనాక్స్ లీజర్, రవికిషోర్ అడుగుతున్నారు, ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ కరెంట్ లెవెల్స్లో. ఓకే, కజారియా సిరామిక్స్ వచ్చేసి యా డెఫినెట్లీ ఎస్ అండి. కాకపోతే ఏంటంటే మీకు 2 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూ ఉండాలండి. డెఫినెట్లీ ఎస్ అండి, పర్వాలేదు, మంచి బ్యాలెన్స్ షీట్, డెట్ ఏం కనబడదండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా సబ్డ్యూడ్ గ్రోత్ కనబడింది, బట్ ఐ వుడ్ సే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హోమ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ కజారియా సిరామిక్స్ బై చేసుకోమని చెప్తానండి. అనీష్ అడుగుతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 700 రూపీస్ లో కొన్నారు, 80 షేర్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? అంటే లాంగ్ టర్మ్ కి అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. దాంతో పాటు బాగా పెరిగిందండి, జస్ట్ ఒక 3 మంత్స్ లో 34% దాకా ఈ స్టాక్ లో మనకి ర్యాలీ చూసామండి. కొంచెం హైయర్ లెవెల్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, బట్ అవన్నీ షార్ట్ టర్మ్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నా ఉద్దేశం ప్రకారం కంటిన్యూ చేయమని చెప్తాను. ఎంవి సుబ్బారావు అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి 300 రూపాయల్లో, 100 షేర్స్ హోల్డ్ చేయొచ్చా? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇది కూడా స్లోగా మనకి బిలో 200 వచ్చినప్పుడు అలా బయింగ్ రావడం చూస్తున్నాము. నిన్న కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చింది, దాని కారణంగా ఈ స్టాక్ లో నిన్న ఈ రోజు సెల్లింగ్ చూస్తున్నాం, బట్ ఇదంతా షార్ట్ టర్మ్ అండి. మళ్ళీ లాంగ్ టర్మ్ కి మళ్ళీ ఒకసారి 220 ఆ లెవెల్స్ దాటిందంటే ర్యాలీ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఫార్మా అండ్ టెక్నాలజీ ఈ రెండు మనకు పాజిటివ్ గా కనిపిస్తున్నాయి ఇవాళ మార్కెట్ లో. అండ్ బ్యాంకింగ్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం గమనిస్తున్నాం. ఇన్ఫాక్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. సో అందుకని నిఫ్టీ బ్యాంక్ కూడా మనకు 40 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.